నా మనసులో ఒకళ్ళు ఉన్నారక్క. ఏంటిది కొత్తగా ఎవరేంటి? అక్క మరి బావే అక్క, అక్క మరి బావే అక్క. చెంప పగిలిద్ది చెప్తున్నా, చెంప పగిలిద్ది చెప్తున్నా. నా సంసారంలో చిచ్చులు పెట్టకు అమ్మా, నీకు దండం. హే గాయ్స్, ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మీరు లాస్ట్ వరకు చూడండి. ఒక అమ్మాయి వాళ్ళ అక్క కాల్ చేసేసి, అక్క నాకు బావంటే నాకు ఇష్టమే, బావం తప్ప ఇవ్వండి పెళ్లి చేసుకోనంటే వాళ్ళ అక్క రియాక్షన్ మాత్రం వామ్ అల్టిమేట్. వీడియో ఎట్లుందో మీరే కామెంట్ లో పెట్టండి, అండ్ లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. దానికంటే ముందు ఒక ఇంట్రెస్టింగ్ యాప్, యాప్ వచ్చేసి బినోమో. బినోమోలో మనం సింపుల్ గా ట్రేడింగ్ చేసుకుని మనీ సంపాదించుకోవచ్చు. సో నేను కూడా ట్రేడ్ చేశాను, చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసేసి మనీ సంపాదించి స్పెట్స్ కూడా కొన్నాను. సో ఏ విధంగా ట్రేడ్ చేయాలో చూపిస్తే ఒకసారి చూడండి. సో గాయస్, మనం చూసినట్లయితే బినోమోలో విధంగా ఉంటుంది, బినోమోలో విధంగా ఉంటుంది. సో గాయస్, ఇప్పుడు నా రియల్ అకౌంట్ లో మనం చూసినట్లయితే 29,722 రూపీస్ ఉన్నాయి. సో మనం అప్ డౌన్ అని చెప్పేసి రెండు విధాలుగా ప్రిడెక్ట్ చేసుకోవచ్చు. సో ఒక 7,000 రూపీస్ ఇప్పుడు నేను డౌన్ లో ప్రిడెక్ట్ చేస్తాను. సో ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది గాయస్, నేను 7,000 రూపీస్ ప్రిడెక్ట్ చేసినట్టు. సో గాయస్, ఇప్పుడు మనం అన్ చేసిన మనీ 9,100 రూపీస్. సో మనం డిపాజిట్ చేయడం చాలా ఈజీ. ఇక్కడికి వెళ్ళేసి బ్యాలెన్స్ దగ్గరికి వెళ్ళేసి, సో మనము మేక్ డిపాజిట్ డిపాజిట్ దగ్గరికి వెళ్ళేసి, సో మనకున్న అకౌంట్స్ నుంచి మనము ట్రేడ్ చేసుకోవచ్చు. సో గాయస్, చూసారు కదా ఏ విధంగా ట్రేడ్ చేయాలో. సో మీరు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే, మీకు ట్రేడింగ్ చేయడం రాకపోతే కంపెనీ వాళ్ళు, బినోమో కంపెనీ వాళ్ళు మనకు $1,000 ఫ్రీగా ఇస్తున్నారు. దాంతో మనం ట్రేడింగ్ చేసి నేర్చుకుని తర్వాత రియల్ అకౌంట్ నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మనం ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు, 200, 300, 1,000, 3,000, 5,000 ఎంత చేయొచ్చు. సో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వీడియో స్టార్ట్ చేద్దామా? హే గాయ్స్, వెల్కమ్ టు గోపాల్ షో. సో ఈ రోజు మనతో ప్రాంక్ చేయడానికి మీ పేరు హారిక. హారిక, సో హారిక ప్రాంక్ కాల్ ఎవరి మీద చేద్దాం, ఏమని చేద్దాం? మా అక్క పైన చేద్దాం అనుకుంటున్నా. ఏమని? మా బావ పైన క్రష్ ఉందని. అమ్మో, సో క్రేజీ కాన్సెప్ట్ గాయస్. సో మీ అక్క ఏమన్నదా? అంటే అదే చూడాలి ఇంకా ఎలా రియాక్ట్ అవుతుందో. నిజంగా క్రష్ ఉందని మీ బాబాయ్? లేదు లేదు. సో గాయస్ చూద్దాము, ఏం కాదు కదా ప్రాబ్లమ్. ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, కాల్ చేయండి. అక్క అవును, చాలా రోజులైంది అసలు నీతో మాట్లాడి. అదే అదే, మొత్తం బిజీ అయిపోయినావా? కుంటిని కూడా పట్టేసుకోవట్లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అక్క, ఎక్కడ బిజీ అసలు. అది సరిపోయింది ఆ వర్క్ వర్క్. ఆఫీస్ లో ఉన్నా బాగుండేది, ఇప్పుడు అసలు మొత్తం హెక్టిక్ అయిపోయింది అక్క. అవునా? బాబు ఎలా ఉన్నాడు? అందరు బాగున్నారు. ఏం చేస్తున్నావు అక్క నువ్వు? నేనేదో సిరీస్ చూస్తున్నాను. ఇది ఎప్పుడు సిరీస్? ఏనా నీకు? మరి ఏం చేయాలి, మీకంటే జాబ్స్ ఉంటాయమ్మా, మేము ఇంట్లోనేగా ఉండేది. ఇప్పుడు అసలు హాలీవుడ్ హాలీవుడ్ నుంచి హాలీవుడ్ టాలీవుడ్ హాలీవుడ్ హాలీవుడ్ ఏం ఫ్లేవర్ దానికి. నేనా నిన్న చేసిన పప్పే ఉంది ఇంకా నేనా నిన్న చేసిన పప్పే ఉంది ఇంకా అంత సీన్ లేదులే అమ్మా. ఆయన రోజు పిజ్జాలు బర్గర్లు తినడంలోనే సరిపోయింది టైం. మరి మనకి ఎక్కడ వస్తుంది? పప్పు పెడితే అలానే తింటారు అక్క పిజ్జా బర్గర్లు. సర్లేవే, నీకు తెలీదా ఏదో పెద్ద నీకు వచ్చినట్టు? నీ పరిస్థితి కూడా అంతేలే. పర్లేదు నీకంటే. చూద్దాం చూద్దాం, నీకు టైం వస్తుందిలే. చెప్ప, ఇంకా ఇంకేం చేస్తున్నావు, ఇంకేం చేస్తున్నావు ఇప్పుడు? అక్క నాకు పెళ్లి చూపులు చూస్తున్నారు కదా, నచ్చట్లేదు అక్క నాకు. అదేంటి అసలు చెప్పింది? ఏంటది, ఎవరు నచ్చట్లేదు అని రిజెక్ట్ చేస్తున్నాను చెప్పింది? అదే అక్క, నచ్చట్లేదు. నా మనసులో ఒకళ్ళు ఉన్నారక్క. ఏంటిది కొత్తగా ఎవరేంటి? అక్క మరి బావే అక్క, అక్క మరి బావే అక్క. బావ అక్క, బావ పైన నాకు క్రష్ ఉంది.
జోక్ చేస్తున్నావా? జోక్ కాదు అక్క, సీరియస్ గా బావంటే నాకు ఇష్టం. ఇద్దరం కలిసి ఉన్నాం ఇంట్లో, నీకు తోడుగా నేను, నాకు తోడుగా నువ్వు. ఏంటి ఏదైనా సీరియల్ అనుకుంటున్నావా? జోకులు చేస్తున్నావు నువ్వు? జోక్ కాదు అక్క, సీరియస్ గా అంటున్నాను. మొన్న భావన్ అక్క రెడ్ టీ షర్ట్ లో చూసినప్పటి నుంచి అసలు ఇష్టం. నువ్వు ఇంకా డీటెయిల్స్ చెప్పక అర్థమ. నువ్వు ఇంకా అసలు ఏంటి నువ్వు, ఇదేంటి సడన్ గా పిచ్చిలేసిందా? నీకు మతి కూడా పోయిందా? నువ్వు జోక్ చేస్తున్నావు అని క్లియర్ గా తెలుస్తుంది నాకు. ఇప్పుడు మూడ్ బాగా తర్వాత కాల్ చేసి చెప్పు. అదేంటి అసలు బావ మీద క్రష్ ఏంటి? నాకు పెళ్ళైంది బావతోటి, ఒక బాబు ఉన్నాడు, క్రష్ ఏంటి? నువ్వు నాకు అసలు నమ్ముకుని కావట్లేదు. ప్రామిస్ అక్క, నాకు అసలు ఏమనాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంటే ఊరుకున్నా, ఇది మాత్రం ఎక్స్ట్రీమ్ అయిపోయింది. ఏంటి అదేంటి అసలు బావ మీద క్రష్ ఏంటి? క్రష్ సిగ్గుందా? మ్యారీడ్ పర్సన్ మీద క్రష్ ఏంటి? అది కూడా మీ అక్క. మైండ్ ఉండి మాట్లాడుతున్నావా? నాకు నచ్చాడక్క, ఏం చేయమంటావు? ఎలా నచ్చుతాడే, వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏం ఆలోచనలేవు అసలు? క్రష్ అంట క్రష్. ఈ విషయం అమ్మకు తెలిస్తే ఏమైనా ఉందా? నువ్వే మేనేజ్ చేయాలక్క. చెంప పగిలిద్ది చెప్తున్నా, చెంప పగిలిద్ది చెప్తున్నా, మేనేజ్ చేయాలంట. ఇంకా అసలు ఎంత ధైర్యం ఉండి అడుగుతున్నావు నువ్వు? ఇప్పుడు తప్పక మనసులో ఉన్నది కదా చెప్పింది. ఏంటి మనసులో ఉన్నది? అది నీకు మనసులో ఉన్నది కాదు, మైండ్ లో ఉన్నది. పొల్యూటెడ్ థాట్ అది. అర్థమైంది అసలు నాకు ఇప్పుడు ఏం మాట్లాడారో అర్థం కాదు. ఏంటి ఇలా బాంబ్ వేసావు? బాంబ్ కాదు, మనసులో ఉన్నది చెప్పాను నేను. నాకు అసలు ఇప్పుడు ఏమనాలి అర్థం. నాకు ఇది చిన్నోడిని కూడా నేను చూసుకుంటా, నీకు కూడా తోడుగా ఉంటా. నువ్వు ఇంకొక మాట మాట్లాడితే బాగుండదు చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? చిన్నోడంట చిన్నోడు. ఇంకొక మాట దాని గురించి మాట్లాడామంటే బాగుండదు. నాకు ఇప్పటికి కూడా నువ్వు సీరియస్ ఉన్నావని నాకు అసలు ఏంటది అసలు? అదేంటి అది అలా ఇష్టపడ్డావు ఏంటి? బావకి నాకు మ్యారేజ్ ఇన్ని ఇయర్స్ అవుతుంది, ఒక బాబు ఉన్నాడు. నాకేమన్నా అర్థం కావట్లేదు అసలు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఏంటి నువ్వు నీ వర్క్ చూసుకో, నీకు ఎవడో కూడా వస్తాడు, వాడిని పెళ్లి చేసుకొని ఉండు. అర్థమైందా? నా సంసారంలో చిచ్చులు పెట్టకు అమ్మా, నీకు దండం. నా సంసారంలో చిచ్చులు పెట్టకు అమ్మా, నీకు దండం. మనసులో బాగుండదు, వేరే వాళ్ళని ఎలా చేసుకుంటానక్క? మనసులో బాగుండడం ఏంటి అది? ఇన్ని ఇయర్స్ ఒక మన ఇలా చెప్పావేంటి అసలు? నాకు ఏమనాలి అర్థం కావట్లేదు, నాకు ఏడుపు వస్తుంది. నువ్వు నువ్వు అసలు ఫస్ట్ ఇంటికి రా, నీకు బాగా ఎక్కువ అవుతుంది. తిండో ఏవో చూస్తున్నావు నువ్వు ఇంటర్నెట్ లో, అందుకని నీకు ఇవన్నీ థాట్స్ వస్తున్నాయి. లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరు ఎక్కించుంటారు నీకు మైండ్ లో? బాగున్నాడా ఇంట్లో? బాగున్నాడా ఇంట్లో? మీ బావ గారు వచ్చేటి వేళ బంతి పూలు తెచ్చేటి వేళ ఇంతంతా నేను చెప్తున్నా. ఏంటి నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఇన్ని రోజులు బావా బావా అని అడిగితే ఏదో అదేదో ఇన్నసెంట్ గా అడిగావు అనుకున్నా. ఇంత సీరియస్ థాట్ ఉన్నా నీకు? వామ్మో, ఈ నాకు అసలు ఇంత పిచ్చి పిచ్చిగా ఉంది. నీతో మాట్లాడాలంటే నా అసహ్యం ఉంది. ఎలా చెప్పావు అసలు అది? ఇప్పుడు నుంచి ఇద్దరం కలిసి పెరిగాము, నువ్వే అర్థం చేసుకోకపోతే ఎలా? కలిసి పెరిగామని చెప్పి ఎవరైనా హస్బెండ్ ని షేర్ చేసుకుంటారా? అసలు అర్థమవుతున్నాను ఏమన్నావు. మనం చేసుకుందాం అక్క. నువ్వు ఈ కాల్ అయిపోయావు ఒకసారి ఆలోచించు, నువ్వు నాకు ఏం చెప్పావు? అర్థమైందా? పిచ్చి పిచ్చిగా ఉందా? ఒక్కటి ఇస్తా చెప్తున్నా, ట్రెండ్ సెట్ చేద్దాం అక్క. ఏంటి నీకు జోక్ గా ఉందా? ఇదేం ఏం సీరియల్ ఇస్తున్నారు మనతోటి? ఇది బయట వరకు తెలిస్తే ఎలా ఉంటది ఆలోచించావా? అది మన పరువు ఏం కావాలి, మన రిలేటివ్స్ ఏమనుకుంటారు, అత్తేమనుకుంటది. అయినా అదేంటి, ఎవరైనా డ్రెస్సులు అడుగుతారు, మేకప్లు అడుగుతారు, నువ్వేంటి?
ఎందుకక్క ఇంత సీరియస్ అవుతున్నావు ఇప్పుడు? నేనేమన్నానని అసలు? నీకు చిన్నప్పటి నుంచి బాగా గారభం ఎక్కువై నెత్తి మీద కూర్చుంటావు, నీకు తెలీదు ఫ్యామిలీ సంసారం అంటే ఎలా ఉంటాయో. అర్థమైందా? నాకు మీ బావ అంటే ప్రాణం. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు చెప్తున్నా. తాళి కట్టి పర్సనల్ చేస్తే అయిపోతుందా? నోరు ఎక్కువ అవుతుంది. అర్థమైందా? నాకు ఒక బాబు ఉన్నాడు, నేను చేయమంటావు? ఇద్దరం కలిసి చూసుకుందాం చిన్నోడిని. అమ్మా, నువ్వు ఏ లోకంలో ఉన్నావో బయటికి రా లోకం నుంచి. ఇది రియల్ వరల్డ్. ఇక్కడ సొసైటీ, ఫ్యామిలీ, రిలేటివ్స్ అన్ని ఉంటాయి. అంతకు మించి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అనేది ఒకటి ఉంటుంది, దానికి రెస్పెక్ట్ ఇవ్వు. నీకు దండం పెడతాను, ఇంకొక మాట గలీజ్గా మాట్లాడావంటే అక్కడికి వచ్చి మరి కొడతా చెప్తున్నా. ఇది మమ్మీకి డాడీకి తెలిసే లోపలే నువ్వు ఆ థాట్ ఎరేజ్ చేసేది. అమ్మ నాన్నకు చెప్పక అక్క, ప్లీజ్ అక్క. అంటే అమ్మ నాన్నకు తెలియకుండా నా హస్బెండ్ ని నువ్వు పెళ్లి చేసుకుంటావా? మా నా సన్ని నేను చూసుకుంటావా? అది మన అండర్స్టాండింగ్ కదక్క. మన నువ్వు తాగావా, తాగున్నావా? లేదక్క. చీ, అసలు మనం మన ఇంట్లో ఎవరన్నా తాగుతారా అసలు? ఏమో అమ్మ, నువ్వేం చేస్తావో నాకు అసలు ఎప్పటికీ అర్థం కాదు. నువ్వు చేసేవా అలాంటి పనులు? నీ ఏజ్ ఏంటి, నువ్వు చేసే పని ఏంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి, నీకు అర్థమవుతుందా? ఇలానేనా నేను నిన్ను చూసింది? ఒక అక్కని అక్క సంసారానికి చిచ్చు పెడతావా? అలా ఎలా చోట వచ్చింది నీకు? నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది ఇప్పుడు. నాకు అసలు అది నిజమో కూడా అర్థం కావట్లేదు. అక్క ఒకసారి విను నేను చెప్పేది. హలో అక్క, చెప్పావు. ప్రాంక్ కాల్ అక్క ఇది, నీ పైన ప్రాంక్ చేసాము. నిన్ను ఏడిపించావు కదా, నాకు అసలు మైండ్ అంతా బ్లాంక్. నిన్ను నిన్ను నిజంగా కొట్టాను, అక్కడే ఉండి వచ్చి కొడతా. చంపేసావు కదా నీ. అయినా అదేం ప్రాంక్, నీకు అదే దొరికిందా టాపిక్? నేనే దొరికానా? వస్తే నువ్వు ఆగవే అక్కడే, నేను వస్తున్నా ఇప్పుడు. సిస్టర్, సిస్టర్. హలో. హలో సిస్టర్, యాక్చువల్లీ ఒక స్టూడియోలో కూర్చుని మీకు ప్రాంక్ కాల్ చేశాము. ఐఎమ్ రియల్లీ సారీ. సారీ ఏంటండి, నాకు నేను చాలా టెన్షన్ పడిపోయి మొత్తం అసలు ఎలానో అయిపోయింది. అయ్యో, ఓ మై గాడ్, వాట్ ద ఫక్. నీ చెల్లె చేయమని అందుకే చేసినావు. అదంతే దాని అమ్మ అన్ని ఇలాంటి బుద్ధులే. నీకుంది, నీకుంది, ఆగు. మనం తర్వాత మాట్లాడుకుందాం అక్క. అదే అదే, నువ్వు అసలు అబ్బాబ్బా ఏం టెన్షన్ పెట్టించావే. సిస్టర్, ఇది యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోవచ్చా? ఏంటండి? ఇది యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోవచ్చా? యూట్యూబ్ లోనా? అంటే ఒక్క సెకండ్, నేను మళ్ళీ నా హస్బెండ్ అడిగి చెప్తా. ఓకే ఓకే. రవి, హలో. హలో. ఓకే, పెట్టుకోమన్నారు, పర్మిషన్ ఇచ్చారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. బా సర్లేండి, నేనే దొరికా మీకు పోయిపోయి. ఓకే, థ్యాంక్ యూ. నేను మళ్ళీ చేస్తాను అక్క. నువ్వు చేయవే, నీకుంది, నువ్వు చేయడం నేనే చేస్తా. నాకు నీకుంది, నీకుంది పర్మిషన్. సో గాయ్స్, చూశారు కదా వీడియో, వాళ్ళ అక్క కాల్ చేసేసి అక్క నాకు బావంటే క్రష్ అంటే సడన్ గా సీరియస్ అయిపోయింది వాళ్ళ అక్క. నాకైతే వన్ కింది తర్వాత కొట్లాడుతుందేమో అని చెప్పేసి. సో కూలే కదా, ఏం కాదు కదా, ఏం కాదు. బాబు నాకు ముసు భయం అయింది మధ్యలో. సో వీడియో మాత్రం క్రేజీ ఉంది. మీకు నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ తప్పకుండా వేయండి. సో ఏమన్నా చెప్పాలా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో వెళ్దాం, అప్పటివరకు బాయ్ బాయ్.